సార్, మీరు చూస్తున్నది హెరిటేజ్ కంపెనీ పెరుగు ప్యాకెట్లు. ఈ యాక్చువల్గా రావాల్సిందే 450 గ్రాములు. ఈ మధ్యన కంపెనీ వాళ్ళు లాభాలు తక్కువైపోయో లేదా ప్రజలను మోసం చేయాలనో ఏ విధంగా నాకు అర్థం కాలేదు, కానీ ఈ మధ్యన పెరుగు ప్యాకెట్లలో పెరుగు తక్కువగా వస్తుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 450 గ్రాములు రావాల్సింది. ఇది ఒక కాటా ఒకసారి చూసుకోండి, జీరోస్. ఇది చూడండి సార్, 422 గ్రాములు. ఈ రెండోది చూడండి, 386 గ్రాములు. ఇంకోటి చూడండి, 390 గ్రాములు. ఇంకోటి పెడుతున్నామండి, 400. ఇంకొకటి, ఇది 400. ఇలాగా ఎవరిని మోసం చేస్తారు? ఈ సంపాదన దేనికోసం? ఏ మిగతా వాళ్ళకి పిల్లం పిల్లలు ఉండరా? వాళ్ళు కష్టపడ్డ సొమ్ము కాదు ఇలా దోచుకు తిందాం అనుకుంటున్నారా? ఒకసారి గమనించండి, పెరుగు ప్యాకెట్లో ప్యాకెట్లో ఉంటున్నాయి, కానీ పెరుగు అది క్వాలిటీ తగ్గుతుంది. ఈ మోసాన్ని అందరూ ఖండిస్తారని ఆశిస్తున్నాను. వెంకట్, బీజేపీ. ఇది ఎక్కడనుకుంటున్నారా? నాతీపాలెం హెరిటేజ్ పార్లరు, ఎస్ఎస్వి హెరిటేజ్ పార్లరు, నాతీపాలెం. ఓ, మీకు రూట్ కూడా, ఇది కూడా చెప్పాలి కదా, H 2033 63, నాతీపాలెం హెరిటేజ్ పార్లరు. ఇవి పబ్లిక్ చాలామంది మిమ్మల్ని తిట్టట్లేదు, మమ్మల్ని తిడుతున్నారు మోసం చేస్తున్నారని. ఇది పబ్లిక్ కూడా, అందరూ కూడా ఇక ముందు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే చూసుకొని తీసుకుంటారని ఆశిస్తూ, వెంకట్, బీజేపీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.